हेलो फ्रेंड्स, मन चैनल ने सपोर्ट चेसे अंदर के चाला थैंक्स अंडे। सो इप्पुडु मन चैनल लो चाला रकाल ब्रेकफास्ट अंड वेरिटीज आफ पिकल्स अंड चाला नॉन वेजिटेरियन कूडा उन्नाई कदा। सो दींतो पाटगाने नेनु ओक वेरैटी डिश मी मुंदुकु तीसुकुराबोतुन्नानु। वेरैटी अंटे वेरैटी कादलेंडी, मनं अप्पुडप्पुडु चेसुकुंटू उंटां कदा। टोमाटो बात अंटारु दीन्नी, अंटे बొంబాయి रवतो चेस्तामन्नमाट, मुद्दगा चेस्तारु दीन्नी, दीन्ने टोमाटो बात अंटारन्नमाट। सो कोई एरिया बैंगलूर अलांट एंटर दी इंग्रीडेंट्स चूदा दीचे पाव केजी टोमाटो कोई जीड़ीपुर क्यारे तरह नाग पचिमीर्ची को रे उ कटेको बొంబాయి रवनी फाइव टू सेवन मिनट्स वे इपड़े मूड टेबल स्पून नून वेसे पचशन पुपे आवा वेसा नूने जीलक्र वेसा इपड़ सो ఈ తాలింపులు చాలా ఇంపార్టెంట్ అండి, ఆవాలు చాలా టేస్ట్ ఇస్తాదన్నమాట। ఇప్పుడు మనం ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మూడు పచ్చిమిర్చి వేసేసాము। సో ఈ తాలింపులన్నీ వేగుతున్నాయి కదా, ఇప్పుడు జీడిపప్పు కూడా మనం వేసాం అన్నమాట। ఈ జీడిపప్పు కూడా చక్కగా వేగనివ్వండి। దీని ఏంటంటే ఆయిల్ కొంతమంది కొంచెం ఎక్కువగా వేసుకుంటారు టొమాటో బాత్లో, మీరు కూడా ట్రై చేయండి కొంచెం ఎక్కువ వేసుకోవడానికి। ఇప్పుడు ఎండుమిర్చి వేసేసి ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, నిలువుగా కట్ చేసుకోండి, బాగుంటది। క్యూబ్స్ కంటే కూడా ఇట్లా నిలువుగా కట్ చేసి వేసుకుంటే టేస్ట్ వస్తదన్నమాట ఉప్మాకి, ఏ ఉప్మాకైనా అంతే। ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసాం అన్నమాట। సో క్యారెట్ కూడా చాలా ఫైన్ గా కట్ చేసి పెట్టుకోండి, ఒక క్యారెట్ సరిపోతుంది, కలర్ఫుల్ గా ఉంటుంది, బాగుంటుందన్నమాట టొమాటో బాత్ ఇది వేస్తే। సో ఇవన్నీ బాగా వేగిపోయిని ఇప్పుడు 5 మినిట్స్। ఇప్పుడు కొత్తిమీర అండ్ టొమాటో వేస్తున్నాం అన్నమాట। ఇప్పుడు దగ్గర దగ్గర హాఫ్ కేజీ కంటే తక్కువే తీసుకుంటున్నానండి, అంటే మూడు చిన్న గ్లాసులు తీసుకున్నాను నేను, ఒకటి గ్లాస్ ఉంటుంది కదా దాంతో రవ్వ తీసుకున్నాను అన్నమాట। సో టొమాటోస్ కూడా వేసి మూత పెట్టారంటే ఉప్పు వేసాము, కళ్ళుప్పు వేస్తున్నాం అన్నమాట। టొమాటోస్ కూడా కళ్ళుప్పు కూడా వేసి మూత పెడితే బాగా మెత్తగా ఇలా అయిపోతుంది। మెత్తగా అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ కి మూడు గ్లాసులు నీళ్ళండి, లెక్క మీరు ఎన్ని గ్లాసులు వేసుకుంటారో మీ ఇష్టం। ఒక గ్లాస్ తీసుకున్నామంటే 3 రేషియో అన్నమాట, 3 గ్లాసులు నీళ్లు పోసేయండి। అలా పోసిన తర్వాత నీళ్లు మరగనిచ్చిన తర్వాత వేయించి పెట్టుకున్న రవ్వని వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట। ఇదేంటంటే కలిపేటప్పుడు మిక్స్ చేయాలండి, జనరల్ గా అప్పుడే బాగా మిక్స్ అవుతది, లేదంటే లంప్స్ లాగా ఫామ్ అవుతదన్నమాట, బాగోదు। అంతే అండి, మన ఉప్మా రెడీ అయిపోతుంది। 2-3 మినిట్స్ అలా కలుపుకుంటూ ఉంచేస్తే చాలు, రెడీ అయిపోతుందన్నమాట। మూత పెట్టినా కూడా ఎక్కువసేపు పెట్టొద్దు, కదుపుతా ఉండండి। కదుపుతా ఉంటే ఏంటంటే లంప్స్ ఫామ్ అవకుండా ఇలాగా మంచిగా లిక్విడ్ గా కన్సిస్టెన్సీ బాగుంటుంది। ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేయండి, నెయ్యి ఏంటంటే చాలా టేస్ట్ యాడ్ అవుతదన్నమాట। సో మన టొమాటో బాత్ కి ఒక మంచి చట్నీ కావాలి కదా, అది కూడా మీకు చూపించేస్తాను ఈ వీడియోలోనే। చూసారా ఇలాగా ఈ కన్సిస్టెన్సీ రావాలి, అందుకనే 1:3 వేసానన్నమాట। ఇప్పుడు రెడీ అయిపోయింది, ఒక 2 మినిట్స్ అలాగా మనం కదుపుతా ఉన్నామంటే రెడీ అయిపోయిందన్నమాట। ఇప్పుడు మనం ఒక హాట్ బాక్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి। ఉప్మా ఏంటంటే ఇది కొంచెం వేసినా కూడా చాలా అవుతదన్నమాట, 1:3 కన్సిస్టెన్సీ కాబట్టి। సో మీకు ఎంత మంది కావాలో చూస్ చేసుకోండి, ఇదైతే దగ్గర దగ్గర ఒక 5గురు 6గురు తినొచ్చు అన్నమాట। దీనికి మంచిగా చట్నీ ఏం బాగుంటదంటే పల్లీ చట్నీ బాగుంటది, పుట్నార్ చట్నీ కూడా బాగుంటదన్నమాట। నేను ఏంటంటే పల్లీలు ప్లస్ పుట్నాలు రెండు కలిపి చేస్తాను, బాగుంటది। ఇప్పుడు చూడండి, ఒక 5-6 పచ్చిమిర్చి వేయించి పెట్టుకొని పుట్నాలు కొంచెం వేసాను, వెల్లుల్లిపాయలు వేసాను అన్నమాట మిక్సీ జార్ లో। సో పచ్చిమిర్చి చూసారా మంచిగా వేగినాయి అన్నమాట 5-6 పచ్చిమిర్చి। ఇప్పుడు కొంచెం పల్లీలు వేస్తున్నాను అన్నమాట, పుట్నాలు పల్లీలు కొంచెం ఉప్పు వేసాను, తర్వాత వేయించిన పచ్చిమిర్చి వేసేసి చక్కగా మిక్సీ పట్టేసండి, చాలా మెత్తగాను లిక్విడ్ గా పట్టండి, బాగుంటదన్నమాట। ఇప్పుడు కొంచెం కొబ్బరి వేస్తున్నాను అన్నమాట, కొబ్బరి వేస్తే ఏంటంటే ఇంకా టేస్ట్ యాడ్ అవుతది ఉప్మాకి, అందుకని కొబ్బరి చిన్న ముక్కలు కట్ చేసుకొని కొబ్బరి ఇలాగా యాడ్ చేసుకోండి। చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టబోతున్నాను నేను, ఫైన్ పేస్ట్ పట్టండి, కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి లిక్విడ్ గా ఉంచుకోండి। టొమాటో బాత్ కి ఎప్పుడు కూడా గట్టి చట్నీ బాగోదు, ఈ లోపు తాలింపు పెట్టేసాను అన్నమాట, లైట్ గా కొంచెమే నూనె వేసి కరివేపాకు పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసేసి తాలింపు పెట్టేసి మనం రెడీ చేసుకున్న చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం। చూసారా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటది అన్నమాట। ఇప్పుడు మన ఉప్మాకి, ఉప్మా అనొచ్చు టొమాటో బాత్ అనొచ్చు,
मन टोमेटो बात नहीं चटनी तो टेस्ट चेसेयंडी। थैंक यू एंड सब्सक्राइब माय चैनल। थैंक यू।